రాజశేఖర్ రెడ్డి గారు మీ మంత్రి పదవిని ఆల్మోస్ట్ లాగేసుకున్నారు ఆ తర్వాత మీరు వ్యతిరేకించారు తర్వాత అనుకోని రీతిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం జరిగింది మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆ ట్రావెల్ చేశారు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆ మంత్రి పదవి లాగేసుకున్నారు అన్న కోపం కనిపించలేదా ఎందుకంటే దేవుడిచ్చాను దేవుడు తీసుకొని పోయినా ఒక ఒక పెద్దలు బైబుల్ పరంగా కులంగా కానీ మధ్యలో వచ్చిన మధ్యలో పోతాయి నేను మా తాత రాష్ట్రపతి కాదు మా నాయన ముఖ్యమంత్రి కాదు ఆయన అంబేద్కర్ పుణ్యాన మరి ఎవరు గెలవలేదు కాబట్టి అందులో రాయలసీమలో ఈ సామాజిక వర్గంలో ఈ మాది కులంలో రాయలసీమలో ఒక్కరికి గెలవలేదు ఎవరు అందులో అతి క్లోజ్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే బంధువర్గ పరంగా అయితేనేమి క్రిస్టియన్స్ పరంగా అయితేనేమి ఎక్కువ క్లోజ్ ఉండేది వారి కుటుంబ సభ్యుడిగా ఉండేది అంటే నేనే జగన్ కూడా నాకు చేస్తాడని అన్యాయం చేశాడని నేను అనుకోలే కానీ చెప్పడం మా వాళ్ళ మాటలు ఎక్కువ ఆయన చెవిలో పడిపోయిన ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చే కన్నా అన్న మీరు ఎంతో సాయం చేసినారని మమ్మల్ని కలుసుకొని ఆ రోజు జైల్లో బయట వచ్చేటప్పుడు నేను రెండు నిమిషాల్లో నాలుగు నిమిషాల్లో వస్తాడని ఆడ జైలు ముందే నేను వాయిస్ ఇచ్చాను అలాంటి వ్యక్తిని తప్పుడు వారు రాత్రులు రాపిచ్చి మీడియాలోన డబ్బులిచ్చి రాపిచ్చి నిమిషాల మీద చేంజ్ చేసాం తర్వాత ఆయన ఎంత నష్టపోయిండేది నా ద్వారా సోని అన్నారు సోనియా గాంధీ జగన్కి భయపడితే జగన్ మారెప్పకు భయపడినాడు అనే టాక్ వచ్చేసింది పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ మారప్పను మారప్పనేది మారప్పకేంటి అసలు మంత్రి పెద్ద రాజీనామా చేసినప్పుడు మారెప్పనే తీసేయడం ఏంటి తొలగించడం ఏంటి మారప్ప కన్నరెప్పో అది ఇంట్లో అంత క్లోజ్గా ఉండి అంత సాయం చేసి వాళ్ళు మీకు వాళ్ళతో వెంటనే కౌంటర్ చేసే వ్యక్తిని ఇంట్లో కుటుంబ సభ్యుల మాదిరి ఉన్నాడు దమ్మిని దంపించుకోలేదు అలాంటి వాడిని తీసేయడం అనేది చాలామందికి ఆచారం కలిగింది విస్మయం కలిగించింది క్రైస్తవులు కూడా అన్ని నాకు స్నేహ సంబంధాలు ఉన్నాయి చాలా బాధపడ్డారు అది పెద్ద మైనస్ చేయింది దానికి చడిపే రోజు కూడా వచ్చింది లాస్ట్కి ఆయన నేను తప్పు చేసిన మార్పు విషయంలో నా చేయి నేనని నరుక్కున్నాను మూడు నెలల్లోనే ముగ్గురు తంపించింది ఆమె అలూరు నిజారెడ్డి మోహన్ రెడ్డి అయితే అసైన్ ల్యాండ్ కోట్లాది రూపాయలు రూపాయలు ఎస్సీ ల్యాండ్స్ యాభై ఎకరాలు కబ్జా చేసుకున్నాడు అది కొండాపూర్లో రెండు వందల ఎకరాలు కబ్జా చేసుకున్నాడు పదహారు నెలలు ఆయన మంత్రి అయ్యి మూడు నెలలు కూడా కాలే తర్వాత ముఖేష్ మీనా ఎస్సీ ల్యాండ్స్ ఇన్ని ఆయన చిన్న ఆయన జీవిత చరిత్ర చాలా భయంకరమైనది అలాంటి వ్యక్తి ఈరోజు నాకు తెలిసినంత వరకు ఒక ఐదు లక్షల కోట్లు ఉంటుంది ఈజీగా ఉంటుంది ఎక్కడ చూసినా బిజినెస్లే ఎక్కడ చూసినా బిజినెస్లే మనకు శిల్పమోహన్ రెడ్డికి అసలు మనం అనుకుంటారు కానీ జగన్తో లక్ష లక్ష కోట్లుంటాయ లక్ష కోట్లుగా సామాన్యమైన ఈరోజు ఎర్రచందనము గంగిరెడ్డితో ఉండొచ్చు ఒంగోటితో ఒంగోడుతో ఉండొచ్చు ఆయన ఇంకా వాళ్ళు ఆ పార్టీని నడుపుతున్నాడంటే ఆయన బిగ్ బాస్ బిగ్ బిగ్ బాస్లో బిగ్ బాస్ ఇప్పుడు మా ఒక సామాన్యమైన వ్యక్తి కాదు జగను సంపాదనలో ఆయనకు సహకరించినటువంటి విజయసాయిరెడ్డి ఆయనకు ఆయన చిత్రగుప్తుడు ఈ దుర్యోధనుడున్నట్లు ఎవరు చెప్పాను తెలిసిన తెలియని తెలిసిన మూర్ఖుడు రావణాసుడు తెలియని మూర్ఖుడు దుర్యోధనుడు ఈయన చిత్రగుప్తుడు విజయసాయిరెడ్డి లేకపోతే జగన్ రేడు మరపగారు ఒక స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక కుట్ర కోణంలో సిబిఐ విచారణ జరుగుతోంది అని వాళ్ళ వర్గం ఆరోపిస్తున్నప్పుడు మీరు ఆ సిబిఐ విచారణ జరుపుతున్న ఒక జే డి లక్ష్మీనారాయణని పొగుడుతూ ఒక వేదిక మీద ఒక స్పీచ్ ఇచ్చారా లేదా జగన్మోహన్ రెడ్డి విషయంలో అసలు నేను ఏ తప్పు చేయలేదు కావాలంటే అది ఏ ఛానల్ అయితే చూపించినారో దాన్ని రివ్యూ చేయమనండి నేను ఐ నెవర్ యూజ్ హిజ్ నేమ్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద డయా ఆల్ ఆర్ ఇంటెలెక్చువల్స్ శాంతరామ్ ఈజ్ ఎ కరస్పాండెంట్ అండ్ సీఎండి ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటలెక్స్ పర్సన్ ఈ బిలాంగ్స్ టు బీసీ నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సాయం చేశాను నా వంతుగా ఓ బీసీ క్యాండిడేట్ వందలో డాక్టర్లు ఆయన స్వయం కురుస్తూ ఒక అకౌంటెంట్గా క్లర్క్ అకౌంటే అకౌంటెంట్గా పైకి వచ్చి అది కూడా ఎందుకు ఇచ్చినారంటే పివి నరసింహరావుకు తెలుగుదేశంలో పోటీ చేయకపోతే మైనార్టీ కోట కింద ఫరుక్ ఒక కాలేజ్ ఇస్తే ఆ కాలేజీని ఆయన శాంతరామకు అమ్మేసినాడు దాంతో నా దాన్ని అది విజయభాస్కర్ రెడ్డి గారికి తెలియదు దాన్ని వీళ్ళంతా రెడ్డి అంతా కలిసి దాన్ని తీసేపి వెళ్ళా దానికి వాటాలు వాటాలు పంచుకున్న వాటాలు అడిగినా మాకు దీంట్లో పది పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ని సీటు కావాలి అన్ని సీటు కావాలి మాకు పర్మనెంట్ వాడగాలని అప్పుడు నేను విభేదించిన వయసు చెప్పినా సార్ బీసీ వాడు మెడికల్ కాలేజ్ పెడితే మనకే డెవలప్ అవుతుంది కదా ఎందుకు వీళ్ళందరూ షేర్ అడుగుతున్నారు ఇది మంచిది కాదు నేను ఓపెన్గా చెప్పాను నేను ఏపెన్గా ఓపెన్గా ఓపెన్గా చెప్పాను ఆయనకు సార్ ఇట్లా పోతుంది ఇట్ల అని ఏదైనా జరిగేదో కూడా నేను సలహాలు కూడా ఇచ్చేవాడిని సార్ ఇట్లా హెలికాప్టర్ ఒకసారి బనగానపల్ల నుంచి ప్రజాప్రతం నుంచి వస్తున్నాడు భయంకరంగా జరిగింది మీటింగ్ కింద దిగేటప్పుడు ఆయన ముందు కూర్చున్నాడు గుడి గుడి గుడు 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 గుడుగుడు నేను దిగింది నేను పక్కకు పిలిచి సార్ సారీ సార్ నేను ఏమనుకోద్దండి ఇది ఎప్పుడైనా డేంజరు ఓ తొంభై నూరు కోట్లు పెట్టి ఒక మంచి హెలికాప్టర్ కొనసా కొనండి అని చెప్పిన వ్యక్తిని కూడా నేను నిజాయితీగా చెప్తున్నాను ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది మూడు నాలుగు సార్లు ఏం పెంటర్లోనా చంపినప్పుడు నేను ఎర్ఎస్ పెత్తపురెడ్డి ఓమ్మినిస్టర్ పోయినాం దాంట్లోనే పోయినాం అతను డ్రంకరు ఎవరు పైలట్టు అతను ఇంటెన్షన్గా ఆ రోజు ఏం ఆడ ఇంకోటి తర్వాత అరవై మూడు మంది అలా అలంపూర్ దగ్గర వంకలో తెచ్చిపోతే సీఎం వచ్చాడు అతను తాగి ఆపో ముక్కల్లో తాగి చక్కర్లు కొడుతున్నాడు పైన ఏం సార్ మన పైన మరొక హెలికాప్టర్ చూడంటే ఏడలేడు అట్లా ఓడిని మళ్ళీ రెండు వాళ్ళు చేసి తెచ్చుకున్నారు ఆయన అట్లా అట్లా ఓపెన్గానే చెప్పాను సార్ ఏదో తాబులో ఉన్నట్టున్నాడు సార్ అని ఓపెన్గా చెప్పాను అట్లా సీఎం గారికి యథార్థంగా ఓపెన్గా ఎందుకంటే క్లీన్ మెంటాలిటీ మేము సంపాదించుకుని ఉరికపోయి వాడి మీద నేను నేనైతే ఇంతవరకు అయితే ఇంతవరకు ఇప్పుడు కూడా పడని సంపాదించుకున్నాడు ఈ సంపాదించుకున్నాడు కామెంట్ ఇస్తే పోయా దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చే వాళ్ళకి తెలివితేటలు ఇచ్చినాడు నాకు సాయం చేసే గుణమిచ్చినాడు నేను మనిషికి వెలువిచ్చినాను ఇచ్చినాను వాళ్ళ మనకి విలువ ఇచ్చినారు